हेलो व्यूअर्स वेलकम टू माय चैनल इवा मी अंदर की चाइनीज़ चेकर्स गेम एला आड़ाली अने चूच्चोतना चला चला ईजी उ दयचे वीडियो चवरी दाका चूसी लाइक नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी अलागे कमेंट्स कूडा चेयंडी कोत्त वाळ्ळेवरैना फस्ट टाइम वीडियो चूस्ती इंका चैनल नी सब्सक्राइब चेसुकोनि वाळ्ळेवरैना उन्नट्लयिते गनुक ई वीडियो तो पाटु प्रीवियस वीडियोस कूडा चूसी नच्चिनट्लयिते चैनल नी तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि मुंदुगा इदैते चाइनीज़ चेकर्स गेम अन्नमाट इदि నేను 199 రూపీస్ కి బిగ్ బజార్ లో కొన్నానండి 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఎలా ఉంటుందో చూడండి కాస్త గట్టిగా ఉన్న కార్డ్ బోర్డ్ ఏనండి మరి పల్చగా ఏమీ లేదు ఇలా ఈ గేమ్ ని 2 ప్లేయర్స్ కాని 4 ప్లేయర్స్ కాని 6 మెంబర్స్ కాని ఆడొచ్చు అన్నమాట చాలా చాలా ఈజీగా ఉంటుంది దీనికి వీళ్ళు గేమ్ ఆడడానికి కావాల్సిన బాల్స్ అలాగే ఇన్స్ట్రక్షన్స్ తో కూడినటువంటి ఒక పేపర్ ఇవ్వడం జరిగింది సో ఈజీగా ఉంటుందండి ఈ గేమ్ ఏంటి రూల్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు ఆడుతూ చెప్తాను ముందుగా నేను మా అమ్మాయి ఇద్దరం ఈ గేమ్ ని ఇప్పుడు ఆడబోతున్నాం కాయిన్స్ అవి అరేంజ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేస్తాను ఇప్పుడు ఇద్దరం ఆడుతున్నాం కాబట్టి ఇక్కడ నేను బ్లూ కలర్ తను రెడ్ కలర్ చూస్ చేసుకున్నాం ఒకవేళ 6 మెంబర్స్ ఆడేటట్టైతే గనక అంటే 1 2 3 4 5 6 ఆడేటట్టైతే గనక ఫస్ట్ రెడ్ కలర్ చూస్ చేసుకున్న వాళ్ళు గేమ్ ని స్టార్ట్ చేయాలి అలాగే వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ రైట్ సైడ్ వాళ్ళు స్టార్ట్ చేయాలన్నమాట లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ వాళ్ళు స్టార్ట్ చేసి ఇలా ఆడాలన్నమాట క్లాక్ వైస్ లో ఆడాలి యాంటీ క్లాక్ వైస్ లో ఆడకూడదు ఈ చైనీస్ చెక్కర్ బోర్డ్ ని నేను రీజనబుల్ ప్రైస్ కే పర్చేస్ చేశానండి 3 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఇవి అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి నాదైతే ఇది కార్డ్ బోర్డ్ అన్నమాట అమెజాన్ లో వుడెన్ వి ఉన్నాయి ప్లాస్టిక్ వి ఉన్నాయి వాటి యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేశాను ఒకసారి మీరు కావాలి అనుకుంటే మీ దగ్గర ఆల్్రెడీ ఉంటే పర్లేదు కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి ఆ లింక్ ని ప్రెస్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి సో ఇప్పుడు మేము ఇద్దరమే ఆడుతున్నాం నేను మా అమ్మాయి ఆడుతున్నాం కాబట్టి రెండు కలర్స్ మాత్రమే పెట్టి ఆడుతున్నాం మెయిన్ ఈ గేమ్ లో వచ్చేసి ఇద్దరు ప్లేయర్స్ కాని 6 మెంబర్స్ కాని ఎంత మంది ఆడినా సరే వాళ్ళ ఆపోజిట్ ట్రయాంగిల్ లో ఉండే కాయిన్స్ లోకి వాళ్ళ కాయిన్స్ అన్ని వెళ్లిపోవాలి ఆపోజిట్ వాళ్ళ కాయిన్స్ అన్ని కూడా మన ఆపోజిట్ మన ట్రయాంగిల్ బాక్సెస్ లోకి రావాలన్నమాట మెయిన్ గేమ్ వచ్చేసి అది సో ఇప్పుడు ఆడుతూ ఉంటే మీకు ఆడేటప్పుడు మీకు రూల్స్ చెప్తూ వస్తానండి ఫస్ట్ మూవ్ మా అమ్మాయి తీసుకుంటుంది ఇద్దరు ఆడినా కూడా 6 మెంబర్స్ ఆడినా కూడా రెడ్ కలర్ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేయాలన్నమాట అందుకోసమే తను స్టార్ట్ చేసింది ఇప్పుడు నేను కూడా మూవ్ స్టార్ట్ చేశానండి అయితే ఎవరీ టైం ఒక్క మూవ్ మాత్రమే పాజిబుల్ ఉంటుంది ఇన్ కేస్ జంప్ చేసే ఎలా జంప్ చేసి ముందరికి ఎలా వెళ్ళాలనేది కూడా మీకు నేను చెప్తాను ఆడేటప్పుడు చూయిస్తూ చెప్తాను నెక్స్ట్ మూవ్ ఇప్పుడు తనదండి చూసారా యాక్చువల్ గా సింగిల్ మూవే కానీ ఇప్పుడు మళ్ళీ తను ఎందుకు జంప్ చేసిందంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏ కాయిన్ లేదో సో ఈ కాయిన్ ని ఇక్కడ తీసుకురావొచ్చు అన్నమాట ఇలా తీసుకొచ్చాను మళ్ళీ ఇక్కడ ఇంకో కాయిన్ ఉంది కాబట్టి నాకు ఇంకో జంప్ తీసుకునే ఛాన్స్ ఉంది అంతేకాని ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ నేను ఇలా జంప్ చేసి ఒక మూవ్ తీసుకోకూడదన్నమాట కాయిన్ ఉన్నప్పుడు మాత్రమే జంప్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అలా మనకి జంప్ చేసుకోవడానికి అక్కడ కాయిన్ ఉండి మనం ఎంత దూరం వెళ్ళగలం అంతసేపు జంప్ చేయొచ్చు జంప్ చేసినప్పుడు ఈ వెనకాల మధ్యలో ఉన్న కాయిన్ తీసేయాల్సిన అవసరం ఏమీ ఉండదు చాలా ఈజీ గేమ్ అండి ఒకసారి ఆడితే మీకే అర్థమైపోతుంది ఇలాగే ఉండాలి మూవ్స్ అనేవి ఏవి లేదు చూసారా నా కాయిన్ ఒకటి ఆల్రెడీ తన ఆపోజిట్ ట్రయాంగిల్ లోకి వెళ్ళిపోయింది ఆపోజిట్ వాళ్ళ కాయిన్ కూడా వచ్చేసి నా ట్రయాంగిల్ లో వచ్చేసింది ఇలా అన్ని కాయిన్స్ కూడా ఇలా రావాలన్నమాట మన ఇష్టం ఇలా స్ట్రైట్ వేలైనా వెళ్ళొచ్చు లేకపోతే ఇలా ఇలా వెళ్ళొచ్చు బట్ ఇక్కడ ఏవి కాయిన్స్ లేకపోవడం వల్ల మనం సింగిల్ మూవ్ తీసుకుంటూ అక్కడికి వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది సో స్ట్రైట్ వెళ్ళామనుకోండి వాల కాయిన్స్ కూడా వస్తూ ఉంటాయి సో మనకి మధ్య మధ్యలో జెమ్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇద్దరు ఆడేటప్పుడే ఈ మధ్యలో అంతా కూడా కాసేపు అయ్యాక మొత్తం మనకి ట్రాఫిక్ జామ్ అయినట్టు అయిపోతుంది అదే 4 మెంబర్స్ కానీ 6 మెంబర్స్ కానీ ఆడేటప్పుడు ఇంకాస్త ట్రాఫిక్ జామ్ అయిపోయినట్టుగా ఉంటుంది సెంటర్లో కాస్త ఎక్కువసేపు కూడా గేమ్ వస్తుంది ఇప్పుడు నా మూవ్ అయిపోయిందండి ఇప్పుడు మా అమ్మాయి మూవ్ అన్నమాట ఇంకొకటండి మెయిన్ ఆడేటప్పుడు అండి మనం ఒక కాయిన్ అంతా అక్కడికి పంపించేసిన తర్వాత మిగతా కాయిన్స్ తీసుకొద్దాంలే మధ్యలోకి అనుకోకుండా వీలైనంత త్వరగా మనం కాయిన్స్ అన్నింటినీ కూడా సెంటర్లోకి తీసుకొస్తూ అక్కడ ఆపోజిట్కి వెళ్ళడానికి ట్రై చేయాలి ఎందుకంటే
వాళ్ళ కాయిన్స్ అన్ని వచ్చేసాయి అనుకోండి, మళ్ళీ మనం ఒక సింగిల్ గా కాయిన్స్ లో అంత దూరం వెళ్ళాలంటే సింగిల్ జంప్ లో సింగిల్ మూవ్ లో కష్టం అవుతుంది అనమాట. వీలైనంత వరకు అన్ని కాయిన్స్ ఒకసారి మన ఈ ట్రయాంగిల్ బాక్స్ ని దాటించుకొని రెడీగా పెట్టుకున్నామంటే ఆ తర్వాత కన్వీనియంట్ గా మనకు జెమ్స్ దొరికినప్పుడు వెళ్ళిపోవచ్చు. చూసారా, నేను ఇక్కడ ఇక్కడ వేసుకొని ఇలా వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ మా అమ్మాయి తెలివిగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి జంప్ చేసి నాకు చెక్ పెట్టేసినట్టు చేసేసింది. సో నాకు ఇక్కడ మూవ్ ఇక్కడ జంప్ చేసుకునే ఛాన్స్ లేదు. ఈ గేమ్లో మెయిన్ ఇదేనండి, ఆపోజిట్ టీమ్ ఆపోజిట్ ట్రయాంగిల్లో వాళ్ళు ఇక్కడికి రావడానికి ట్రై చేసేటప్పుడు మనం వాళ్ళకి మూవ్స్ ఎక్కువగా ఇవ్వకుండా, అంటే జంప్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఇవ్వకుండా మనం మధ్య మధ్యలో మన కాయిన్స్ని పెట్టేస్తూ అలాగే మనం ముందరికి వెళ్ళడం చేయాలన్నమాట. ఒక 4 స్టెప్స్ అడ్వాన్స్గానే మనం ఆడాల్సి ఉంటుంది, అంటే విన్ అవ్వడానికి. నేను చెప్పేది ఎవరి కాయిన్స్ అయితే ఆపోజిట్ ట్రయాంగిల్లోకి ముందుగా వెళ్తాయో వాళ్ళు విన్నర్స్ అన్నమాట. చూసారా ఎంత ఈజీగా ఎన్ని మూవ్స్ వచ్చేసాయో తనకి. కాస్త వీడియో లెంతి అయినా ఏమనుకోకుండా చివరి దాకా చూడండి, మీకు అర్థం అవ్వాలనేసి వీడియో కట్ చేయకుండా నేను షూట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎవరికైనా తెలిసే ఉన్న గేమ్ అయితే ఓకే, తెలియని వాళ్ళు అనుకోండి వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే అండి ఈ ఇలా ప్లాస్టిక్ది కాకుండా చెక్కది ఉందన్నమాట, వాళ్ళు బాగా ఆడతారు. నేను కూడా కొన్నప్పుడు అలాగే ఉంటుందేమో అనుకున్నాను, కొనేసాను, ఇంకా వాపస్ ఇవ్వలేం కదా, అలాగే ఉంచేసుకున్నాను. బట్ ఇది కూడా బాగుందండి, నేను 3 ఇయర్స్ అయింది తీసుకొని ఏమీ పాడవలేదు, బాగానే ఉంది. ఒకవేళ ఇద్దరమే ఆడుతూ కాస్త త్వరగా గేమ్ అయిపోయింది అనిపిస్తే మాత్రం బెస్ట్ ఆఫ్ 3 పెట్టుకొని ఆడేసుకొని ఎవరు విన్ అయితే వాళ్ళు అన్నట్టుగా కూడా ఆడుకోవచ్చు. చూసారా నాది ఇంకా ఇక్కడ ఒక కాయిన్ అలాగే ఉండిపోయింది, ఇది త్వరగా ఫస్ట్ అక్కడికి తీసుకెళ్ళాలి, లేకపోతే తన కాయిన్స్ ఏవీ లేవనుకోండి నాకు మళ్ళీ సింగిల్ సింగిల్ మూవ్లో అక్కడికి వెళ్ళడం కష్టమైపోతుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి అపోనెంట్ వాళ్ళు ఏమి మూవ్ పెడుతున్నారు మనకు ఈజీగా, అంటే వాళ్ళు 4 స్టెప్స్ ముందుగానే ఆలోచించుకొని ఆడాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను ఛానల్లో కొన్ని ఇండోర్ గేమ్స్ వీడియోస్ చేసి పెట్టాను, వాటి యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీకు చూడాలి అనుకుంటే కనుక ఒకసారి క్లిక్ చేసి చూడండి, నచ్చితే మాత్రం తప్పకుండా వాటిని కూడా లైక్ చేయండి. ఒకసారి ఇలా వచ్చాయనుకోండి, దగ్గరకు వచ్చేసాయి కదా, ఇంకా మనం పెట్టేసుకోవడమే అనుకోకుండా కాస్త అడ్జస్ట్మెంట్ చేసుకున్నామంటే త్వరగా మనం ఇప్పుడు చూడండి ఎలా అంటే అలా ఉన్నాయి. నేను ఇప్పుడు ఇది ఇక్కడ వెయ్యాలి, ఇది ఇక్కడ రావాలి, కాస్త అలవాటు అయ్యేదాకా కాస్త ఇది కష్టం అనిపిస్తుంది. వన్స్ అలవాటు అయిందంటే మాత్రం మనకు అడ్జస్ట్మెంట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో నా కాయిన్స్ అన్నీ కూడా అక్కడికి వచ్చేసాయండి ఆపోజిట్ ట్రయాంగిల్లోకి, మా అమ్మాయి కాయిన్స్ ఇంకా నా ట్రయాంగిల్లోకి రాలేదన్నమాట. సో నేను ఇక్కడ విన్నర్ అయిపోయాను. ఇంతేనండి గేము, చాలా ఈజీగా ఉంది కదూ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అర్థం అవ్వలేదు అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా వాటిని మీకు బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీ కమెంట్స్కి ఆన్సర్ కూడా ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.